నాలుగు దశాబ్దాలు భారత క్రికెట్ను మలుపు తిప్పిన పూర్వఘట్టం ఏమాత్రం అంచనాలు లేని టీమిండియా తొలి ప్రపంచ ప్రపంచకప్ను గెలిచిన క్షణాలు సరిగ్గా నలభై ఏళ్ల క్రితం భారత క్రికెట్లో అద్భుతం ఆవిష్కృతమైంది అప్పటి వరకు వరల్డ్ క్రికెట్ ను శాసిస్తున్న కరేబియన్ ను ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ లాంటి హేమా హేమీ జట్లను మట్టి కరిపిస్తూ కపిల్ సేన విశ్వ విజేతగా నిలిచింది క్రికెట్ మక్కా లార్డ్స్ వేదికగా పంతొమ్మిది వందల ఎనభై మూడు జూన్ ఇరవై ఐదున జరిగిన ఫైనల్లో అప్పటికే మూడు సార్లు ఛాంపియన్ గా నిలిచిన వెస్టిండీస్ పై చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది భారత్ ఈ మొగా మెగా టోర్నీ ఆరంభానికి ముందు భారత్పై ఎలాంటి అంచనాలు లేవు అప్పటికి భారత జట్టు సారథిగా సునీల్ గవాస్కర్ కు మంచి రికార్డే ఉన్న వరల్డ్ కప్ కు ముందు వైఫల్యాల నేపథ్యంలో బీసీసీఐ అతడిని తప్పించి హర్యానా హరికేన్ కపిల్ దేవ్ కు సారథ్య పగ్గాలను అప్పగించింది టీంలో చాలా మందికి ఇంగ్లాండ్ లో ఆడిన అనుభవం అంతంత మాత్రమే అంచనాలు లేకపోవటమే మంచిదైనట్లుగా కపిల్ డెవిల్స్ ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకుంది గ్రూప్ స్టేజ్లో భారత్ ఆరు ఆడి నాలుగు విజయాలను సాధించింది గ్రూప్ ఏలో వెస్టిండీస్ ఐదు విజయాలతో ఇండియా నాలుగు విజయాలతో సెమీస్ కు వెళ్లాయి ఇక జింబాంబేతో జరిగిన నాలుగవ లీగ్ మ్యాచ్ భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది పదిహేడు పరుగులకు ఐదు వికెట్లను కోల్పోయిన దశలో కపిల్ దేవ్ చిరస్మరణీయ ఇన్నింగ్స్ నాడాడు నూట ముప్పై ఎనిమిది బంతుల్లో పదహారు బౌండరీలు ఆరు సిక్సర్ల సాయంతో నూట డెబ్బై ఐదు పరుగులను సాధించి నాట్అవుట్ గా నిలిచాడు ఆ తర్వాత జింబాంబేను రెండు వందల ముప్పై ఐదు రన్స్కే కట్టడి చేసింది భారత్ ఇక సెమీఫైనల్లో ప్రత్యర్థి మనకు క్రికెట్ ఓనమాలు నేర్పిన ఇంగ్లాండ్ జట్టు మాంచెస్టర్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ రెండు వందల పదమూడు పరుగులకే ఆల్అౌట్ అయింది ఈ లక్ష్యాన్ని భారత్ యాభై నాలుగు పాయింట్ నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది మరోవైపు పాకిస్తాన్ ను ఓడించి మూడవ ప్రపంచ కప్ అందుకోవటానికి విండీస్ కు కూడా ఫైనల్ కు చేరింది క్రికెట్ మకా లార్డ్స్ వేదికగా జరిగిన తుది పోర్లో భయంకరమైన విండీస్ బౌలర్లను ఎదుర్కోలేక టీమిండియా యాభై నాలుగు పాయింట్ నాలుగు ఓవర్లలో భారత్ నూట ఎనభై మూడు రన్స్ కు కుప్పకూలింది విండీస్ బ్యాటింగ్ లైన్అప్ ను చూస్తే కరేబియన్ టీమ్ దే కప్ప అనుకున్నారంతా బ్యాటింగ్ విఫలమైన భారత్ బౌలింగ్ లో మాత్రం అద్భుతం చేసింది మదన్ లాల్ మహేందర్ అమర్నాథ్ విండీస్ బ్యాటింగ్ ను దెబ్బ కొట్టారు దీంతో నూట ఎనభై నాలుగు పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత బౌలర్ల ధాటికి విండేస్ నూట నలభై పరుగులకే ఆలౌట్ అయింది దీంతో తొలిసారి వరల్డ్ కప్ను ముద్దాడింది టీమిండియా